హే గాయ్స్ మధు హేర్. ఈరోజు నేను చెప్పబోయేది చూడండి, ఇప్పుడు మనం ఇన్కమ్స్ అలాగే ఎక్స్పెండిచర్స్ సో చేస్తూ ఉంటాం డైలీ. సో ఇలాంటివన్నీ ప్రతిరోజు మనం టాలీలో రాయాలంటే సో మనకి కంప్యూటర్ ఉండాలి లేదా ల్యాప్టాప్ ఉండాలి, అలాగే మనకి టాలీ కూడా వచ్చి ఉండాలి. సో ఎలా వచ్చి ఉంటేనే మనకి ఇన్కమ్స్ అలాగే ఎక్స్పెన్సెస్ అన్నీ వేసిన తర్వాత మనకి కరెక్ట్గా స్టేట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు అందులో ఏదైనా తప్పేశారనుకోండి సో మనకి స్టేట్మెంట్ కరెక్ట్గా రాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లోనే టాలీలాగా మనం ఒక స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ సో ఇలాంటివన్నీ మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లో మనీ వ్యూ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే, సో ఇలా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో మీరు స్టార్టింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రిజిస్టర్ చేసి మీ మొబైల్ నెంబర్ అలాగే మీ పేరుతో రిజిస్టర్ అయిన తర్వాత సో మీరు ఒక పిన్ సెట్ చేసిన తర్వాత సో మీకు లాగిన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో ముందుగా మీరు ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనబడుతుంది చూసారా. సో కింద ఈ ప్లస్ అనే సింబల్ క్లిక్ చేశారనుకోండి సో మీకు ఇలా ఒకటి అడుగుతుంది అన్నమాట. సో సెలెక్ట్ ఎన్ అకౌంట్. సో మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే సో మీకు ఇలాగ ఒక అకౌంట్లు చూపిస్తాయి అన్నమాట. లేదు క్రియేట్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా ఇందులోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎస్ఎంఎస్ వస్తుంది చూసారా. సో ఆ ఎస్ఎంఎస్ చదివి ఇది ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకేనా, సో మీ కంప్లీట్ అకౌంట్ నెంబర్ ఇది స్టోర్ చేయదు, ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ అకౌంట్ నెంబర్ మాత్రమే స్టోర్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ క్యాష్ స్పెండ్ ఆర్ ఇన్కమ్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఎంతైతే టైప్ అమౌంట్ స్పెండ్ చేశారు లేదా మీకు వచ్చింది అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, నేను ఒక 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్పెండా లేదా మనకు వచ్చిందా లేదా మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చారా అలాంటివి అన్నమాట. సో లేదా అప్పు తీసుకున్నారా లేదా వచ్చిన అప్పు మళ్ళీ కట్టేశారా. సో ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు అన్నమాట. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మీరు ఎవరికైనా లోన్ ఇచ్చారనుకోండి సో వాళ్ళ నెంబర్ మీ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటే జస్ట్ వాళ్ళ నెంబర్ అక్కడ వాళ్ళ పేరు అక్కడ టైప్ చేశారనుకోండి సో మీ దగ్గర నుంచి వాళ్ళు ఇంత లోన్ తీసుకున్నారని వాళ్ళకు కూడా ఎస్ఎంఎస్ వెళ్ళే ఆప్షన్ కూడా మనం సెట్ చేయొచ్చు అన్నమాట. సో మీకు మెసేజ్ ఛార్జ్ అనేది పడుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్పెండ్ ఆప్షన్ క్లిక్ చేశాను. సో పే టు ఎవరికి పే చేశాను సో అది రీఛార్జ్ చేయించమంట. సో రీఛార్జ్ చేసింది కాబట్టి నేను పెట్టాను అన్నమాట. సో కేటగిరీ, సో కేటగిరీ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వస్తాయన్నమాట ఇందులో ఏంటన్నది. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఒక్కసారి మీరు ఒక ఇక్కడ చూడండి మెర్చెంట్ ఆర్ సెండర్ రిసీవ్ ఉంది కదా. సో ఇక్కడ టైప్ చేసి ఒకసారి కేటగిరీ ఇచ్చారనుకోండి సో నెక్స్ట్ టైం మీరు అక్కడ టైప్ చేస్తే చాలు మీకు డిఫాల్ట్గా చూపించేస్తుంది అన్నమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు కేటగిరీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఒక చిన్న షాపింగ్ బిల్స్ అనేది రాస్తాను, బిల్స్ అండ్ యూటిలిటీస్ అని పెడతాను ఆప్షన్. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత సో డేట్ ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది సో ఇవ్వాలనుకోండి సో ఇవాళ పెట్టచ్చు. సో రీఎంబర్స్మెంట్ అంటే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయా రావా అన్నది. సో రావు కాబట్టి నో. అలాగే మీరు మీకైనా బిల్ రిసిప్ట్ ఇచ్చి ఉంటే ఆ రిసిప్ట్ని కూడా మీరు ఇక్కడే ఫోటో తీయచ్చు అన్నమాట యాడ్ క్లిక్ చేసి, లేదా నోట్స్ రాయొచ్చు రాయకపోవచ్చు. సో వన్స్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ రైట్ కార్నర్లో టిక్ మార్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేశారనుకోండి సో ట్రాన్సాక్షన్ మీకు కంప్లీట్ అవుతుందన్నమాట చూసారా. సో లేటెస్ట్ ట్రాన్సాక్షన్ రీఛార్జ్ 100 రూపీస్. సో ఇలాగన్నమాట. అలాగే మీరు వన్స్ మీరు ఇక్కడ అమౌంట్ కూడా మీరు ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ అమౌంట్ సెట్ చేశారనుకోండి సో మీరు లిమిట్ సో వన్స్ ఆ లిమిట్ మీరు లిమిట్ దగ్గర పడుతున్నారంటే చెప్తుందన్నమాట మీ దగ్గర ఇంకా ఇంత డబ్బులు ఉన్నాయి సో చూసుకోండి జాగ్రత్తగా అన్నది ఇలాంటివి కూడా చెప్తుంది అన్నమాట. అలాగే ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సో మీరు ప్రతి మంత్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మెనూలో అకౌంట్స్ అని ఉంది కదా, సో అకౌంట్ క్లిక్ చేశారనుకోండి సో ఇక్కడ మనం చూసారా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో అలాగే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి మీ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ టైప్ బ్యాంక్ క్లిక్ చేశారనుకోండి సో అకౌంట్ నెంబర్ అడుగుతుంది అన్నమాట చూసారా స్టేట్ బ్యాంక్. సో క్లిక్ చేశాను. సో లాస్ట్ 4 డిజిట్స్ అకౌంట్ నెంబర్ టైప్ చేసి అలాగే డెబిట్ కార్డులో కూడా లాస్ట్ 4 డిజిట్స్ టైప్ చేశారనుకోండి సో మీకు ఈ ట్రాన్సాక్షన్స్లోని మీకు ఏదైనా ఇప్పుడు
ఈ బ్యాంకులోంచి ఒక తీసారు ఒక చిన్న అమౌంట్, ఓకేనా? సో ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఎస్ఎంఎస్ ఈ యాప్ చదివి మీకు చూపిస్తుంది అన్నమాట ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నది అన్నది. సో మనకి ఎస్ఎంఎస్లో వస్తుంది కదా రిమైనింగ్ బ్యాలెన్స్, సో అది ఇది యూజ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలాగా, సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా అకౌంట్లోకి డిపాజిట్ చేశారనుకోండి, సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్యాష్ డిపాజిట్ని క్లిక్ చేసి అక్కడి నుంచే మీరు చేయొచ్చు. సో ఇలా స్పెషల్ ఫీచర్స్ మనకి ఇందులో చాలా ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయచ్చు. అలాగే ఒకవేళ మీరు ఈ యాప్ని మీ ఫ్రెండ్కి షేర్ చేశారనుకోండి, సో మీకు ఇంతని కమిషన్ కూడా రావడం జరుగుతుందన్నమాట, ఓకేనా? సో అలాగే మీరు ఏదైనా నేర్చుకోవాలి ఈ యాప్లో అనుకుంటే, సో ఫైనాన్షియల్ టిప్స్లో లేదా అబౌట్స్లో ఈ ఆప్షన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగే ఇందులో సెట్టింగ్స్లో ఒకవేళ మీరు మంత్లీ బడ్జెట్, సో ఇంతని నేను నెలకి పెట్టుకున్నాను అనుకోండి, సో మంత్లీ బడ్జెట్ క్లిక్ చేసి, సో ఆ మంత్లీ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ రాసి సెట్ నౌ అని క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఆ మంత్లీ బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట, ఓకే? సో అలాగే మీరు పిన్ కూడా ఇక్కడే చేంజ్ చేయొచ్చు. అలాగే మీరు ట్రాన్సాక్షన్ జరిగినవన్నీ మీ మెయిల్లోకి, అది మీరు ఏమైతే మీ ఫోన్లో మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్లోకి మీరు డైరెక్ట్గా బ్యాకప్ అనే ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే మీరు ఎక్సెల్ ఫైల్ కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ డేటా క్లిక్ చేస్తే ఎక్సెల్ ఫైల్ అవుతుంది, ఓకే? సో అలాగే ఇందులో ఇంకొక లేటెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో మీరు రీఛార్జ్ చేస్తున్నారు లేదా మీకు పోస్ట్ పెయిడ్ బిల్ ఉంది, సో మీకు ఏంటంటే ఈ టైంకి పే చేయాలి, సో పే చేయాలనుకోండి, సో మీరు మర్చిపోతారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ యాప్ మనకి గుర్తుచేస్తుంది అన్నమాట, సో ఇవాళ మనకి బిల్ డ్యూ ఉంది అని గుర్తుచేస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం బిల్ ఈ యాప్ నుంచి కూడా పే చేసేయచ్చు డైరెక్ట్గా మనం. సో ఇక్కడ బిల్స్ ఆప్షన్ ఉంది కదా, సో బిల్ ఆప్షన్లో చూసారా, సో బిఎస్ఎన్ఎల్ పే కట్టాల్సిన అమౌంట్ వచ్చి 774. సో అలాగమ్మాట, సో మీరు ఆల్రెడీ పే చేస్తారనుకోండి, సో పేడ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట, చూసారా? సో ఇప్పుడు మీరు దీన్ని పే చేస్తారనుకోండి, సో మార్క్ క్యాష్ పేడ్ అని క్లిక్ చేస్తే అడుగుతుంది పేడ్ విత్ క్యాష్ ఆన్, సో పేడ్ విత్ క్యాష్ పెట్టి ఓకే చేశారనుకోండి, సో కట్ అయిపోతుంది అన్నమాట, చూసారా? సో మన ఎంతైతే మన డబ్బులు ఇంకా రిమైనింగ్ ఉన్నాయో అందులోంచి కట్ అయిపోతుంది అన్నమాట, చూసారా? సో అలాగే మీరు వన్స్ ఇది పే చేసిన తర్వాత, సో మీకు నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇవ్వాలన్నది కూడా ఇక్కడే చూపించేస్తుంది అన్నమాట. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్, సో చూసారా, సో నేను వచ్చి ఇక్కడ 1st December ఉంది, సో హిస్టరీ క్లిక్ చేస్తున్నాను, ఓకేనా? సో లాస్ట్ టైం సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చి నేను 1st December 2015 ట్రాన్సాక్షన్ చేశాను. సో మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయో అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా, సో మన పేమెంట్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరికైనా లోన్ ఇచ్చి ఉంటే లోన్ ఇందులో యాడ్ చేయొచ్చు. అలాగే మీరు వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్నానని కూడా మీరు చెప్పచ్చు అన్నమాట. సో ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, సో మనకి చెప్పాలి తప్ప, సో మనకి టైం ఉండాలి తప్ప ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో చూసారు ఆ పైన అలారం అని ఉంది, సో అలారం అది క్లిక్ చేశారనుకోండి, సో మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మిస్సింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, సో మీరు ఏదైనా కొత్త అకౌంట్ తీసుకున్నారు ఇందులో యాడ్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఇది మనకి ఇక్కడే చూపించేస్తుంది అన్నమాట. సో మీకు బ్యాంక్ అకౌంట్ కొత్తగా వచ్చింది, యాడ్ చేయమంటారా, లింక్ ఇమ్మంటారా అన్నదన్నమాట. సో ఇవ్వమంటే లింక్ అకౌంట్ క్లిక్ చేశారనుకోండి, సో అడుగుతుంది అన్నమాట ఎగ్జిస్టింగ్ ఉందా అని. సో క్లిక్ చేసి టిక్ పెట్టారనుకోండి, సో మనకి అది యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఈ యాప్ యూజ్ చేసుకుని కంప్లీట్గా మనం ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ లేదా లోన్స్, సో ఇవన్నీ మనం ఈ మనీ వ్యూ యాప్లోనే చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.